చంద్రబాబు బృందం సినోవా ఇంటర్నేషనల్ ఇండియా ఎల్వీఎన్టీ కంపెనీలతో సమావేశమైంది. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు చంద్రబాబు. భారత్ లో పన్నుల తీరుపై వివరాలు అడిగిన సినోవా సంస్థ సిమెంట్ వింగ్ పవర్ లో పెట్టుబడులు ప్రాసెక్ట్ కనిపించినట్లు తెలుస్తోంది. ఈ ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ 170 సిమెంట్ ప్లాంట్లకు ఎక్విప్మెంట్ సరఫరా చేసింది. మరోవైపు ఈ పర్యటనలో చైనా కంపెనీలతో 13 ఎంఓయూలు కుదుర్చుకోనున్నారు చంద్రబాబు. పరిశోధన, తయారీ, వాణిజ్య, నిర్మాణ, ఇంజనీరింగ్, వ్యవసాయం వంటి రంగాల్లో ఈ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అధికార వర్గాల సమాచారం.